హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు పుల్కాకి, రోటీకి, చపాతీకి ఎంతో టేస్టీగా ఉండే కోఫ్తా కర్రీని, చికెన్ కోఫ్తా కర్రీని మీకు చూపిస్తున్నాను. ఈ కోఫ్తా బాల్స్ని చేయటం కూడా చాలా ఈజీ అండి. నా వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం మన ఛానల్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం. హలో ఎవ్రీవన్, నమస్తే అండి. నేను మీ సుమ. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసేయండి. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని బాగా క్లీన్ చేసి తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక బంగాళదుంపను బాయిల్ చేసి వేసుకోవాలి. ఒక ఆనియన్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి. ఒక కప్పు బ్రెడ్ పౌడర్ వేసుకోవాలి. ఒక కప్పు ఉల్లికాడలు వేసుకోవాలి. మిరియాల పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి. ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకొని చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఉండల్ని అందులో వేసుకోవాలి. అన్నీ అలాగే ప్రిపేర్ చేసి వేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. సిమ్లోనే మగ్గనివ్వాలి. మళ్ళీ రెండో వైపు టర్న్ చేసుకొని మరొక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మన కోఫ్తాలు రెడీ అయిపోతాయి. చూడండి, రెండు వైపులా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగానే నేను ఆనియన్స్ని ఫ్రైడ్ చేసి పెట్టుకున్నానండి. 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలాచి 3 వేసుకోవాలి. లవంగాలు 1-5 వేసుకోవాలి. దాల్చిని 1 ఇంచు వేసుకోవాలి. 2 టీ స్పూన్ల కాజు వేసుకోవాలి. 1 టీ స్పూన్ గసగసాలు వేసుకొని పెరుగు 1 టీ స్పూన్ వేసుకొని మెత్తటి పేస్ట్లాగా చేసుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అది కాస్త ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. పసుపు 1/2 టీ స్పూన్, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, జీరా పౌడర్ 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసి, కారం 1.5 టీ స్పూన్ వేసుకొని ఇవంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపేసేసుకొని టమాటోలని ముందుగానే బాయిల్ చేసి ఇలా ప్యూరీ లాగా చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టమాటోలను తీసుకున్నానండి, పెద్ద సైజువి. 1 కప్పు ప్యూరీ అయింది. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చాక ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. ఇది కాస్త మగ్గాక ఇందులో మనం ముందుగానే ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకొని బాగా కలిపేసేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా కోఫ్తాలను, అవి వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని ఇందులో 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేసింది కదా, 10 నిమిషాల తర్వాత చూస్తే మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోండి. వేడివేడిగా నాన్తో రోటీతో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.